ఇద్దరు అన్నదమ్ములు వారిద్దరూ కలిసి పొలాన్ని పండించుకుంటున్నారు. అందులో వచ్చిన లాభాన్ని సమానంగా సగం సగం పండించుకుంటున్నారు. తమ్ముడికి పెళ్ళైంది కానీ అన్నయ్యకి పెళ్లి కాల. తమ్ముడికి పెళ్ళైంది, దాంతో పాటు భార్య ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అన్నయ్యకి పెళ్లి కాలేదు. అయినప్పటికీ కూడా ఇద్దరూ సమానంగా ఆ పొలంలో వచ్చిన రాబడిని పంచుకుంటున్నారు. ప్రతిసారి కూడా ఆ రాబడి వచ్చిన తర్వాత అన్నయ్య తమ్ముడు వేరువేరు గదుల్లో వారి లాభాన్ని వేసుకున్నాక రాత్రి పడుకునే ముందు తమ్ముడికి ఒక దురాలోచన వచ్చేది. ఆ ఆలోచన ఏంటంటే, నాకైతే పెండ్లయింది, భార్య బిడ్డలు ఉన్నారు, వారిని చదివించాలి, పెంచాలి, పోషించాలి, ఎన్నో అవసరాలు నాకున్నాయి, కానీ నా అన్నయ్యకి పెళ్లి గాల ఎటువంటి అవసరం ఉండదు. అలాంటిది వాడికి నాకు ఇద్దరికి సగం సగం సమానమా, ఇది ఎక్కడ న్యాయం అని ఆలోచించుకొని మధ్యరాత్రిలో తమ్ముడు ఏం చేసేవాడంటే, అన్నయ్య దగ్గర నుంచి కొంత ధాన్యాన్ని గదిలోంచి తీసుకొని తన ధాన్యాగారంలో తెచ్చి ఒంపేసుకొని దాచుకొని మళ్ళీ పడుకునేవాడు. ప్రతి వారం కూడా ఇలాగే చేస్తూ ఉండేవాడు. అదే సమయంలో అన్నయ్య ఏమని ఆలోచించేవాడంటే, మా తమ్ముడికి పెళ్ళి అయిపోయింది, భార్య పిల్లలున్నారు, వాడికి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాడిని చూసుకుంటారు, పోషిస్తారు, కానీ నేను పెద్ద అయితే నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఆలోచించి వాడి దగ్గర నుంచి నేను తెచ్చుకోవాలి అనుకొని తమ్ముడు పడుకునే సమయంలో అన్నయ్య తమ్ముడి యొక్క ధాన్యాగారం నుంచి కొంత దొంగతనం చేసి తెచ్చుకొని తన పంటలో వేసుకుంటూ ఉండేవాడు. వీరిద్దరూ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని ఇద్దరు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు. ఆ రోజున వారు అంగీకరించిన తర్వాత వారి మనసు ఎంత చక్కగా మారిపోయిందంటే, తమ్ముడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకు పెళ్ళయింది, బిడ్డలు ఉన్నారు, పెరిగిన తర్వాత నా బిడ్డలు కూడా నన్ను చూసుకుంటారు, కానీ మా అన్నయ్యకి పెళ్లి కాల, ఎవరూ లేరు, తను ఎవరు చూస్తారు, నాకు తనకి సమానం ఏంటి, నా వాటాలో కొంత మా అన్నయ్యకే నేను ఇస్తాను అని గొప్ప మారు మనస్సుతో తన వాటాలో కొంత తీసుకొని తన అన్నయ్య దగ్గరికి బయలుదేరాడు. అదే సమయంలో అన్నయ్య కూడా, నాకు పెళ్లి కాలేదు, నాకు ఇంత ఏం చేసుకుంటాను, నా తమ్ముడికైతే పిల్లల్ని చదివించాలి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, కనుక నా తమ్ముడికి నా వాటాలో కొంత ఇస్తానని అన్నయ్య కొంత తన వాటాల నుంచి తీసుకొని బయలుదేరి ఇద్దరూ ఎదురైపోయి ఒకరినొకరు చూసుకొని కౌగిలించుకొని ఏడుస్తూ, అన్నయ్య క్రీస్తు ప్రేమ మనల్ని ఎంత మంచిగా మార్చింది అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పారు. అలాగే మన జీవితంలో కూడా లోకంలో ఉండేటప్పుడు, యేసుని అంగీకరించలేనప్పుడు లోకస్తులు ఆలోచించినట్లుగా, పాపులు ఆలోచించినట్లుగా, మారు మనసు పొందలేని వారు ఆలోచించినట్లుగా ఆలోచించొచ్చేమో కానీ, యేసయ్యని అంగీకరించినప్పటికీ కూడా సొంత వారిగా ఉండి కూడా అనేకసార్లు స్వార్థంతో ఆలోచించినప్పుడు దేవుడు దాన్ని అసహించుకుంటాడు. మనం మారు మనసు పొందినట్లు కాదు. రోమీలకు రాసిన పత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. మరి మన మనస్సు మారడం ద్వారా ఈ రోజున మారు మనస్సు కలిగిందా? యేసయ్య మన జీవితంలోనికి వచ్చినాక ఇప్పటికీ స్వార్థంతోనూ అసూయతోనూ ద్వేషంతోనే ఆలోచిస్తున్నామా? లేకపోతే నా తోటి వారు కూడా బాగుండాలి అని చెప్పి ప్రేమతో మనం ఆలోచిస్తున్నామా? మన మనస్సు మారాలి. అది ఏదైనప్పటికీ కూడా, ఏ విషయంలోనైనప్పటికీ కూడా, ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు చీకటి సంబంధిగా ఆలోచించావు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినాక పరలోక సంబంధిగా నువ్వు ఆలోచించాలి. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించి మార్పు చెంది మార్పుకు తగ్గటువంటి జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ఉండేవారు ఆలోచించినట్లుగా మేము ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచనతో భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీకు తగినట్లుగా జీవించే కృప దయచేయండి. ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డతో నీ సన్నిధి నుంచండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.